हुकुमपेट सर्पंचल निराहार दीक्षक मद्दत बीजेपी राष्ट्र नायक अनकपल्ली जिला इंचार्ज प्रकाश रेड्डी पाल्गोन्नारु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్లుగా గెలిచి దీక్షలో కూర్చోవడం చాలా బాధాకరమని అన్నారు. ఏపీ సర్కారు కావాలని సర్పంచ్లపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, సెంట్రల్ కాపీ బోర్డ్ మెంబర్ చైతి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే ఉక్కుంపేట పంచాయతీ సర్పంచ్ల్ని ఈ విధంగా కలవడం అన్నది చాలా దురదృష్టకర దినం. ఎందువల్లంటే సర్పంచ్లుగా గెలిచి సర్పంచ్లే దీక్షా శిబిరంలో పాల్గొన్నారంటే మరి ఈ రోజు చాలా విచారదగ్గ విషయం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 1947లో అప్పటి నుండి ఇప్పటి వరకు సర్పంచ్ అంటే గ్రామ అభివృద్ధి, గ్రామంలో ఏం కావాలన్నా కూడా అభివృద్ధి చేయాలి అంటే ప్రతి ప్రజలు కూడా సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం. అదే విధంగా ఇందాక చెప్పినట్లుగా దేశంలో ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతికి కానీ ఎవరికీ లేని పవర్, చెక్ పవర్ ఏదైతే ఉందో ఆ చెక్ పవర్ ఒక్క సర్పంచ్కే ఉంటుంది. మరి ఇటువంటి సర్పంచ్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నాకు నిధులు రావట్లేదు, చాలామంది సర్పంచులు నేను పేపర్లో టీవీలో చూస్తున్నాను, కొంతమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కారణం ఏంటంటే పాప సర్పంచ్గా గెలిచాం, 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో మరి ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారు, వాళ్ళకి నిధులు నా ద్వారా రావాలి, చెక్ పవర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నేనే బిల్లు ఇవ్వాలి. కాబట్టి నేను ఏదైనా అప్పు చేసైనా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదా ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తే ఆ డబ్బులు నేను మళ్ళీ తీసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది సర్పంచులు అప్పులు కూడా చేసి, వడ్డీలకు తెచ్చి అప్పులు చేసి ఆ కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని చేయడం జరిగింది. కానీ డబ్బులు వచ్చేటప్పటికి డబ్బులు లేవు, వెళ్ళారా, చెక్కులు మాత్రం ఉన్నాయి, సంతకం పెడితే డబ్బులు లేవు బ్యాంకుల్లో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చాలామంది సర్పంచులు అప్పులు పోలైపోయారు, వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు, కుటుంబం ఇబ్బంది పడింది, కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినారు 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత నేరుగా గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామ అభివృద్ధే ఆ రోజు గాంధీ గారి కన్న కలలు కాబట్టి ఆ కళలు నెరవేర్చాలనే ఆలోచనతో నేరుగా నిధులు గ్రామాలకు ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వడం కోసం ఒక కార్యక్రమం రూపకల్పన చేసింది. మరి ఇప్పటి వరకు ఏదైతే గ్రామాలకు నిధులు ఇస్తున్నారో అన్ని రాష్ట్రాలు సక్రమంగా ఖర్చు పెడుతున్నాయి. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ మన రాష్ట్రంకి వచ్చిన నిధుల్ని మళ్ళీ ఏదో విధంగా మార్చి ఏదో కార్యక్రమానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారో తప్పకుండా కేంద్రంలో ఏదైతే వీరు ఇందాక రిక్వెస్ట్ చేశారో డైరెక్ట్గా నిధులు ఇవ్వకపోతే వారికి మొన్న కూడా ఒక మా ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఏదైతే మేము నిధులు ఇస్తున్నామో ఆ నిధులు కానీ ప్రతి నెలలో ఇవ్వకపోతే ఆ నెలలో దానికి వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్న నిబంధన కూడా పెట్టినా కూడా